Hello my dear friends, welcome to my channel, మీ చేతి నా వంట. Friends, ఈ రోజు మనమైతే వినాయక చవితి దగ్గరలో ఉంది కాబట్టి వినాయకుడికి ఎంతో ఇష్టమైన తీపి కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే మనకు బియ్యం పిండి కావాలి కాబట్టి వినాయక చవితి రోజు అప్పటికప్పుడు చేసుకునేలాగా ఒక 6 గంటల ముందుగా బియ్యంని నానబెట్టుకొని ఈ విధంగా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఒక బట్టపై వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా బాగా ఆరిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనకు మెత్తగా పిండి కావాలి కాబట్టి మిక్సీ పట్టుకున్న దాన్ని జల్లించుకొని మనకు అడుగు భాగంలో వచ్చిన పిండిని వాడుకోవాలి. వచ్చిన నూకని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని జల్లించుకుంటే మళ్ళీ పిండి అవుతుంది. దీనికోసం ఒక గంట ముందుగా అయినా ఈ విధంగా పచ్చిశనగ పప్పును నానబెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెట్టుకొని ఏ కప్పుతో అయితే ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు వేసుకొని ఇందులోకి నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగ పప్పు, హాఫ్ కప్పు బెల్లము, 2 యాలకాయలు ఈ విధంగా మెత్తగా కొట్టుకొని వేసుకోవాలి. బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఇదంతా బాగా ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఉండలు అనేవి లేకుండా ఉన్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది, గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా ఎసరంతా మరిగేటప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్లు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. పొడి బియ్యం పిండికి అయితే ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్లు సరిపోతాయి. తడి బియ్యం పిండి కాబట్టి 1/4 కప్పు నీళ్లు మాత్రమే వేసుకోవాలి. నేను అదే విధంగా వేసుకున్నాను తడి బియ్యం పిండి కాబట్టి. ఇది బాగా ఈ విధంగా గట్టిపడింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే, ఏ షేప్లో కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఉండ్రాలలాగైనా చేసుకోవచ్చు, వేళ్ళతో ఒత్తుకొని ఈ విధంగా కుడుముల్లాగైనా చేసుకోవచ్చు, దీంతోనే అప్పల్లాగైనా చేసుకోవచ్చు. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇడ్లీ ఆవిరి పట్టే ప్లేట్ తీసుకొని ఇడ్లీ పాత్రలోకి కొన్ని నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని నీళ్లు మరిగేలోపు ఇవన్నీ నేను ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా ఇందులోకి పెట్టేసుకున్నాను. నీళ్లు మరిగిన తర్వాత ఈ ప్లేటును తీసుకొని వెళ్ళి దానిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఆవిరి పట్టించుకోవాలి. చూడండి, ఉడికిన తర్వాత మనకు కుడుములు అనేవి ఈ విధంగా రెడీ అయిపోతాయి. మీరు కూడా ఈ వినాయక నవరాత్రులలో ఆ దేవుడికి ఇష్టమైనటువంటి ఈ తీపి ఉండ్రాలు చేసి పెట్టండి. మీకు ఆ వినాయకుడు ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.